పెద్దపల్లి పట్టణానికి చెందిన యువకులు సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అఖిల్ అండ్ నిఖిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మంటపంలో సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సేకరించిన రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ కరీంనగర్కు అందించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ను నిర్వాహకులు షాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అఖిల్ మరియు నిఖిల్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సేవా స్ఫూర్తితో సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ పెద్దపల్లిని స్థాపించడం జరిగిందన్నారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి రమణారెడ్డి సహకారంతో గత 2 సంవత్సరాలుగా సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలిపారు. సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ స్థాపించి 2 సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు సేకరించిన రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ కరీంనగర్ ద్వారా తలసేమియా, క్యాన్సర్, ఇతర వ్యాధిగ్రస్తులకు వినియోగించడం జరుగుతుందన్నారు. తమ సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ద్వారా ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులు రక్తదాతలకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. దాసరి మనోరెడ్డి గారి సేవా స్ఫూర్తితో మొదలుపెట్టినటువంటి సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ బ్లడ్ ఎవరికి చెందుతుందంటే తలసేమియా వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ బారిన పడిన వారికి మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ బ్లడ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన నా మిత్రులకు, నాన్నలకు, నా తమ్ములకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందు ఇంకా మరెన్నో చేపడతామని, ఆర్గనైజేషన్ ద్వారా చేపడతామని తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమానికి వచ్చిన సహకరించిన కాశిపక్క వాసు గారికి, రవణ గారికి, కళ్యాణ్ గారికి, హరీష్ గారికి, రాజ్కుమార్ గారికి, నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం. పెద్దపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు సేవా స్ఫూర్తితో మొదలుపెట్టిన సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ముఖ్య గల కారణం, మేము సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ సంస్థను స్థాపించి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి మా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంతోమంది బీదలకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం, అలాగే ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని మనోరెడ్డి గారి సేవాస్ఫూర్తితో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, అలాగే ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాశిపాక వాసు గారికి, అలాగే విన్నం రవణ గారికి, కళ్యాణ్ గారికి, అలాగే రాజ్కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు, హరీష్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరైనా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని సహకరించిన నా మిత్రులకు, అలాగే నాకు ఇళ్ళ వేళలా సపోర్ట్ చేస్తున్న రమణారెడ్డి గారికి, నాకు ముందుండి అన్నిటికీ ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకరిస్తున్న రమణారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అఖిల్ అండ్ నిఖిల్ సోదరులను షాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, కాశీపాక వాసు, విన్నం రవీందర్, ముఖేష్, తాళ్ల కళ్యాణ్, సముద్రాల రాజేందర్, పి హరీష్, అంజీ, శ్రావణ్, సాయి, చిన్ను, కుమ్మరి శ్రావణ్, మహేష్, ఆదిల్, గౌస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.